హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ కార్తి. గోవా క్యాష్బ్యాక్ స్కామ్ వీడియో. ఈ విధంగా పుచ్చినవన్నీ అమ్మేస్తున్నారు. ఇదైతే షాప్ అండి, మేము కొన్నది భలే కలర్ఫుల్గా ఉంది కదా అంతా. ఇలాంటి స్ట్రీట్కి 2 షాప్స్ అయినా ఉంటున్నాయండి. పెద్ద పెద్ద 10 కేజీస్ బ్యాగ్స్ అయితే అమ్ముతున్నారు. అక్కడ క్యాష్ బాగుంటుందని చెప్పారు, సో కొందాం అనుకున్నాము. నేనైతే కొనమని చెప్పాను, మా హస్బెండ్ అసలు వద్దు, నేను చెప్పింది ఎందుకు విను అన్నారు. బట్ నేనైతే వినలేదు, కొనిపించాను. 1 కేజీయే కొన్నాను నేనైతే, 5 కేజీస్ కొనమన్నాను. ఇక్కడ జామ్స్ అండ్ షర్బత్స్ ఉన్నాయి, అవి ఎయిర్ప్లేన్లో అలౌ లేదండి. అక్కడ సెక్యూరిటీ చెక్ఇన్ దగ్గర ఒంపేశారు. 2 బాటిల్స్ ఎవరో కొనుక్కున్నారు షర్బత్ అంతే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అది, ఇదైతే సుప్రీం క్వాలిటీ అంట, 500 ఉంది చూసారు ఎంఆర్పి. పక్కన నుంచి పుచ్చు కనిపిస్తుంది, చూద్దాం ఏంటి ఎలా ఉంది అని ఓపెన్ చేసాము ఇంటికి వచ్చాక. గోవాలో జీడిపప్పు చాలా బాగుంటుంది అండ్ అక్కడే పండిస్తున్నారు అన్నారు. మన ఆంధ్రలోనే బెస్ట్ అండి, ఇంకా చాలా మంచి క్వాలిటీ వస్తుంది, ఇలాంటి స్కామ్స్ ఏమి ఉండవు. ప్యాకెట్ అయితే ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు పై లేయర్ అంతా ఎంత బాగున్నాయో చూడండి, గుల్లుగా జీడిపప్పు. సరే అది రిమూవ్ చేద్దాం. లోనంతా పుచ్చు బయటకు వస్తున్నాయి, చాలా వేస్ట్ అంతా ఇందులో పెట్టేశారండి. ఐ థింక్ జీడిపప్పు వేస్ట్ బయట ఎక్కడ పడేయడం ఎందుకు, ఇలా లోన్ పెట్టి అమ్మేయచ్చు అనుకున్నారేమో. ఇప్పుడు పై లేయర్ అంతా తీస్తాం కదా, ఇప్పుడు లోన్ చూద్దాం. ఇది క్వాలిటీ, ఆగండి ఇందులో ఉంపు చూపిస్తాను. డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో మీరే చూడొచ్చు. 1 కేజీకి 100 గ్రామ్స్ కూడా లేవేమో, మంచివి. చుట్టూతా ఎంత స్కిల్తో వాళ్ళు గుళ్ళు జీడిపప్పు పెట్టారో, సో గ్రేట్. అసలు జీడిపప్పుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కదా, సో అందుకని 1 కేజీ సరే అని కొన్నాము, ఏదో అక్కడ కొనేయాలని కాదు. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నాలాగ మీరు కొనకూడదు. అండ్ వెయిట్ విషయానికి వస్తే ఇది 800 గ్రామ్స్ ఉంది అండ్ 1000 గ్రామ్స్ అని చెప్పారు, అంటే 1 కేజీ అని చెప్పి అమ్ముతున్నారు. ఒకవేళ మీరు ఇది చూసాక కూడా కొనాలనుకుంటే వెల్ అండ్ గుడ్, కొనచ్చు. బట్ ఇలా ప్యాకెట్స్ కొనకుండా లూజ్ కొనుక్కోండి అన్నీ చూసి. డ్రై ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులో క్యాష్యూ అంటే చాలామందికి ఇష్టం, ఫేవరెట్ కూడా. ఇంకా ఫారినర్స్ అయితే 1000స్లో కొంటున్నారు, వాళ్ళందరూ మోసపోయినట్టే కదా. కొన్ని షాప్స్ జెన్యున్గా అమ్ముతూ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ ఇలాంటివి అయితే అమ్మద్దు. ఒకవేళ ఎవరైనా నా వీడియో చూసుంటే, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండకూడదు అని జాగ్రత్త పడడానికి చెప్తున్నా అంతే.